హాయ్ వివర్స్ వెల్కమ్ టు రాజేష్ లెక్కలు టుడే అవర్ టాపిక్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం సబ్ టాపిక్ ఈజ్ రో మినిమా మెథడ్ సి రో మినిమా మెథడ్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇందులో సింపుల్గా అండి మనం ఫస్ట్ చెక్ చేసుకునేది ఏంటంటే అది బ్యాలెన్సింగ్ ఉంటుందా లేదా మనకి ఇచ్చిన ప్రాబ్లం బ్యాలెన్సింగ్గా కాదా అని చెక్ చేయాలి నెక్స్ట్ నెంబర్ టూ వచ్చేసి మనకి ఏ రోలా మనకి మినిమం ఎలిమెంట్ ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత మనకి అవైలబిలిటీ ఎంత ఉంది రిక్వైర్మెంట్ ఉంది ఏది ఎక్కువ ఉంటే అటు సైడ్ మనం కొట్టేయద్దు ఆ రో కానీ ఆ కాలం కానీ కొట్టేయద్దు తక్కువ ఉన్న కొట్టేసుకోవాలి ఓకే ఒకవేళ కనుక అవైలబిలిటీ రిక్వైర్మెంట్ ఈక్వల్ అనుకోండి ఐదర్ రో ఆర్ కాలం ఏదో ఒకటి మాత్రమే మనం క్యాన్సల్ చేయాలి అర్థమవుతుందా క్యాన్సిల్ అయిన తర్వాత ఈ అయిపోతే ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ మళ్ళీ ఆ రోలో ఇంకేమన్నా మినిమం ఉన్నాయా ఇంకేమన్నా మినిమం ఉన్నాయా మళ్ళీ చెక్ చేసి మళ్ళీ వాటికి క్యాన్సల్ మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకొని అందులో అవైలబిలిటీ ఎంత ఉంది రిక్వైర్మెంట్ ఎంత ఉందో చూసుకొని మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అవైలబిలిటీ ఎక్కువ ఉందా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందా చెక్ చేసుకొని ఏది తక్కువ ఉంటే దాని సైడ్ ఆ కాలము ఆ రోని క్యాన్సిల్ చేయాలి ఒకవేళ రెండు సేమ్ ఉంటే ఆ రెండిట్లలో ఏదో ఒకదాన్ని మాత్రమే క్యాన్సిల్ చేయాలి ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం మీకు క్లియర్గా చెప్తాను చూడండి ఇది ప్రొసీజరు ఫైండ్ ఐబిఎఫ్ఎస్ ఫర్ ద ఫాలోయింగ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ బై రో మినిమమ్ మెథడ్ ఇది మనకి ఇచ్చాడు ఈ టేబుల్ ఇచ్చాడు ఫస్ట్ మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఆ ఇచ్చిన టేబుల్ అనేది బ్యాలెన్స్ కాదా బ్యాలెన్స్డా కాదా అనేది చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇవి అవిలబిలిటీ ఇవేంటండి ఇవి అవైలబిలిటీ ఓకే స అవైలబిలిటీ ఈక్వల్ సమేషన్ ఐ ఈజ్ క్వల్ వన్ టు ఎం ఏఐ అంటే దట్ ఈక్వల్ టు ఏ వన్ ప్లస్ ఏ టూ ప్లస్ ఏ త్రీ అంటే మూడే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి టీటా వన్ టీటా టూ టీటా త్రీ అని చెప్పేసి తీసుకున్నాం దట్ ఈక్వల్ టు ఏంటండి ట్వంటీ ఇక్కడ ఎం ఈక్వల్ టు త్రీ అన్నమాట అండి ఐ ఈక్వల్ టు వన్ టూ ఎం అంటే ఇక్కడ త్రీ ఇక్కడ త్రీ కూడా రాసుకోవచ్చు ఓకే రైట్ ప్లస్ ఫార్టీ ప్లస్ ఫార్టీ దట్ ఈక్వల్ టు హండ్రెడ్ అవైలబిలిటీ హండ్రెడ్ రిక్వైర్మెంట్ చూడండి రిక్వైర్మెంట్ ఈక్వల్స్ వాట్ ఈస్ దట్ సమేషన్ జే ఈక్వల్ టు వన్ టు ఫోర్ ఇవన్నీ ఉన్నాయి ఫోర్ ఉన్నాయి మనకి ఇక్కడ ఫోర్ బీజే దట్ ఈక్వల్ వన్ ప్లస్ డి వన్ ఓకే ఆ బి వన్ అనుకునే ఏం పర్లేదు ప్లస్ బీ త్రీ ప్లస్ బీ ఫోర్ మనం దేనితో డినోట్ చేసుకోవచ్చు ఇక్కడ రైట్ ఎంత టెన్ ప్లస్ సెవెంటీ ప్లస్ టెన్ ప్లస్ టెన్ దట్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఆల్సో హండ్రెడ్ ఈ బోత్ ఈక్వల్ దేర్ ఫోర్ అవైలబిలిటీ ఈక్వల్ రిక్వైర్మెంట్స్ దేర్ ఫోర్ ద గివెన్ ద గివెన్ టీపీ దట్ మీన్ టీపీ మీన్స్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఈస్ ఈజ్ బ్యాలెన్స్డ్ గివెన్ టీపీ ఫస్ట్ మనం ఇది చెక్ చేసుకోవాలి ఇది చెక్ చేసుకొని బ్యాలెన్స్ అయిపోయింది కదా ఇప్పుడు బ్యాలెన్స్డ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం ఓకే రైట్ ఈ ఫస్ట్ రో మినిమా రో మినిమా ఏంటంటే ఇక ఇవి రోస్ ఇవి రోస్ ఇగో నేను మ్యాట్రిక్స్ని మళ్ళీ మీకు డ్రా చేస్తున్నాను చూడండి ఏది మ్యాట్రిక్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఓ గిది మనం తీసుకునే టేబుల్ నేను డ్రా చేస్తున్నాను చూడండి ఇగో ఇవే మనం సెలెక్ట్ చేసేటి ఎలిమెంట్స్ దీంట్లో బేసిక్ సెల్ నాన్ బేసిక్ సెల్స్ అనేవి ఉంటాయి అవి ఎప్పుడు వస్తాయి అనేది నేను చెప్తాను రైట్ రో మినిమ రోలో మినిమమ్ ఇక్కడ రో మినిమా మెథడ్ అన్నాడు అంతేనా రోలో మినిమమ్ ఏంటిది టూ ఇంకో దీన్ని నేను అలాగే చేస్తాను ఇక్కడ నాకు ఎన్ని కావాలి రిక్వైర్మెంట్స్ సెవెంటీ ఇక్కడ ఎంత ఉన్నాయి ట్వంటీ ఈ ట్వంటీ ఇచ్చేసావు ఓకే ట్వంటీ పోతే ఎంత ఉంటాయి ఇక్కడ మళ్ళీ ఫిఫ్టీ సెవెంటీ మైనస్ ట్వంటీ ఫిఫ్టీ ఏంటి ఇక్కడ ఏంటిది రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి అవైలబిలిటీ తక్కువ ఉన్నాయి ఆ తక్కువ ఉన్న సైడ్ నేను ఏమని చెప్పాను స్టెప్ వన్ అటు సైడ్ ఏం లేని సైడు క్యాన్సిల్ చేసేసుకోవాలి ఇలా ఓకేనా రైట్ ఇది ఫస్ట్ రో సంబంధించింది అయిపోయింది నెక్స్ట్ సెకండ్ రోకి వెళ్ళండి సెకండ్ రోలో మినిమం ఏంటి మళ్ళీ ఇంకో సెకండ్ రోలో పోయింది ఇది మినిమం సెకండ్ రోలో ఇది అంతే కదా త్రీయే కదా ఏంటి నాకు ఇక్కడ ఎన్ని ఉన్నాయి అవైలబిలిటీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఫార్టీ ఉన్నాయి రిక్వైర్మెంట్స్ ఎన్ని టెన్నే ఇంకో టెన్ ఇక్కడ ఇచ్చేసాం అంటే ఫార్టీ మైనస్ టెన్ ఇక్కడ ఎంత మిగులుతాయి థర్టీ ఓకే రైట్ ఇప్పుడు అవైలబిలిటీ ఎక్కువ ఉన్నాయి రిక్వైర్మెంట్స్ తక్కువున్నాయి అంటే ఏంటిది ఏ సైడ్ అయితే మొత్తానికి వెళ్ళిపోతాయో అటు సైడ్ ఏం చేస్తాం ఆ కాలాన్ని తీసేస్తున్నాను మళ్ళీ ఇటు సైడ్ ఎక్కడ మిగిలాయో వాటిని క్యాన్సల్ చేసేస్తున్నాం రైట్ కానీ మళ్ళీ సెకండ్ రో అయిపోయిందా అయిపోలేదు ఇక్కడ చూడండి ఇక్కడ అంటే ఫస్ట్ రోలో ఏం లేవు క్రాస్ చేసాము ఇక్కడ బేసిక్ సెల్ ఇచ్చాము ఇవి నాన్ బేసిక్ సెల్స్ అట్టే ఉన్నాయి కానీ ఇక్కడ ఈ రోలో ఇంకా ఉన్నాయి నెక్స్ట్ మినిమం ఉంది ఇక్కడ ఈ రో ఇంక అయిపోలే కంప్లీట్ కాలే ఆ రో మొత్తం క్యాన్సిల్ అయితే అప్పుడు మనం నెక్స్ట్ రోకి వెళ్ళాలి కానీ ఇక్కడ అలా మొత్తం రో క్యాన్సల్ అయింది కాబట్టి నెక్స్ట్ రోకి వచ్చాము మనం కానీ అయినాయా కాలేదు నెక్స్ట్ మినిమం ఏంటిది మరి ఈ రోలో ఫోర్ ఇంకొక ఈ ఫోర్ని సెలెక్ట్ చేస్తున్నాను ఫోర్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఎన్ని ఉన్నాయి అవైలబిలిటీ థర్టీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఫిఫ్టీ అంటే ఇగో ఇందులో నుండి ఇక్కడ థర్టీన్ తీసేస్తే ఇగో థర్టీ ఇక్కడ ఇచ్చేసాను థర్టీన్ తీసేస్తే ఇక్కడ ఎన్ని ఉంటాయి మళ్ళీ ఇంకా ట్వంటీ అంటే రిక్వైర్మెంట్స్ కంటే అవైలబిలిటీ తక్కువ ఉన్నాయి వీటి సైడ్ ఏం లేవు కదా ఇంకో ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయండి ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది సెకండ్ రో కంప్లీట్ అయిపోయింది ఇక నెక్స్ట్ థర్డ్ రోకి వెళ్ళాలి థర్డ్ రోలో టూ అనేది మినిమమ్ మరి టూ టూ ప్లేసెస్లో ఉంది కదా మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి చాయిస్ ఈస్ యువర్స్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే నేను రోజు ఇటు నుంచి చూస్తాను కాబట్టి ఫస్ట్ నేను ఇదని సెలెక్ట్ చేస్తాను కొంతమంది లేదు సార్ ఇది చివరిది ఉంది నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను మీరు ఎట్లయినా సెలెక్ట్ చేసుకోండి ఓకేలా వస్తాయి ఆన్సర్స్ రైట్ ఇంకా చూడండి ఇక నెక్స్ట్ ఏంటండి నెక్స్ట్ మినిమం ఇది సెలెక్ట్ చేశాను ఇలా దీంట్లో ఇక్కడ నాకు ఎంత రిక్వైర్మెంట్ ట్వంటీ కావాలి ఇక్కడ ఎంత ఉన్నాయి మరి ఫార్టీ లెక్క ట్వంటీ తీసేస్తే ట్వంటీ ఉంటాయి ఓకే మరి ఇటు సైడ్ క్యాన్సిల్ చేద్దామంటే ఇది ఆల్రెడీ మొత్తం ఫిల్ అయిపోయింది ఇక క్యాన్సిల్ చేయడానికి ఏం పాసిబిలిటీస్ లేవు మరి వాట్ ఈజ్ నెక్స్ట్ మినిమమ్ ఇది ఇక్కడ చూడండి రైట్ ఇక ట్వంటీలోకి వెళ్ళేంత టెన్ తీసేస్తే టెన్ ఇక్కడ ఇచ్చేసాడు ఇక్కడ టెన్ ఉంటాయి ఇంకా రైట్ మరి ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ చేయడానికి అవైలబుల్ ఉంటుందా ఇక్కడ లేదు ఇక ఎందుకంటే ఇది మొత్తం అయిపోయాయి ఇక ఇక్కడ క్రాస్ చేసాము ఆల్రెడీ ఫిల్ చేసేసాము ఇక్కడ నెక్స్ట్ ఇక లాస్ట్ ఉన్నది ఇది ఒకటే దీనికి టెన్ ఇక ఈ టెన్ ఈ టెన్ ఇచ్చేసాం ఓకే సార్ నాకు ఇవి వచ్చినాయి కరెక్టైనా కాదా నేను బేసిక్ సెల్స్ కరెక్టే పెట్టానా లేదా అనేది మనకి రోస్ ఎన్ని త్రీ రోసు కాలమ్స్ ఎన్ని ఫోర్ కాలమ్స్ ఓకే ఎం ప్లస్ ఎన్ ఎం అంటే రోజు ఎన్ అంటే కాలమ్స్ మైనస్ వన్ చేయాలి రోస్ ఎన్ని త్రీ కాలమ్స్ ఎన్ని ఫోర్ మైనస్ వన్ ఈక్వల్ టు త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ మైనస్ వన్ సిక్స్ మరి నాకు సిక్స్ బేసిక్ సెల్స్ వచ్చాయా బేసిక్ సెల్స్ అంటే ఇవి ఏవి మనం తీసుకున్న వాటిని బేసిక్ సెల్స్ అంటాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వెయిట్ మనం చేసిన టేబుల్ని మనకు వచ్చింది కరెక్టా కాదా అనే దానికి ఇది ఫార్ములా సిక్స్ బేసిక్ సెల్స్ అంటే త్రీ రోస్ త్రీ కా ఫోర్ కాలమ్స్ ఉన్నాయి ఎం అనేది రోస్ ఇండికేట్ చేస్తుంది ఎన్ అనేది కాలం ఇండికేట్ చేస్తుంది దీంట్లోకి వెళ్ళి ఒకటి తీసేస్తే మనకు వచ్చేది సిక్స్ సిక్స్ బేసిక్ సెల్స్ వీటిని ఏమో బేసిక్ సెల్స్ అంటాము ఈ క్రాస్ చేసినవి ఉన్నాయి చూసారా నాన్ బేసిక్ సెల్స్ వారితో మనకు సంబంధం లేదు అది యూబీ మెథడ్ అని ఉంటుంది అక్కడ నాన్ బేసిక్ సెల్స్ సంబంధం మనకు ఇప్పుడు దీనికి అవసరం లేదు ఇప్పుడు మనకి ఏంటంటే ఇది ఫార్ములా యూజ్ చేసి మనకు వచ్చినాయి కరెక్టే కదా బేసిక్ సెల్స్ రైట్ ఇప్పుడు టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తీసుకోవాలి టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఈసీ ఏంటి ట్వంటీ ఇంటూ టూ ట్వంటీ ఇంటూ టూ ఓకే ప్లస్ నెక్స్ట్ థర్టీ ఇంటూ ఫోర్ ప్లస్ టెన్ ఇంటూ త్రీ ప్లస్ నెక్స్ట్ టెన్ ఇంటూ సిక్స్ ప్లస్ నెక్స్ట్ ట్వంటీ ఇంటూ టూ ప్లస్ టెన్ ఇంటు టూ ఏంటంటే ఇది ఇప్పుడు మనకు వచ్చేసి ఫార్టీ ప్లస్ వన్ ట్వంటీ ఫార్టీ ప్లస్ వన్ ట్వంటీ ప్లస్ థర్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ట్వంటీ ఇప్పుడు మీరు వీటన్నిటిని సమ్ చేస్తే మనకు వచ్చేసి ఏంటండి ఇక్కడ చూడండి 100, టూ uh, 220 టూ ట్వంటీ ప్లస్ వాట్ ఇస్ దట్ ఎంతది హండ్రెడ్ వచ్చేస్తున్నాయి ఇక్కడ 70 సెవెంటీ ప్లస్ ట్వంటీ ఎయిటీ సారీ సెవెంటీ నైంటీ నైంటీ వన్ నైంటీ వన్ నైంటీ ప్లస్ వన్ ట్వంటీ ఎంత ఇది త్రీ టెన్ మనకు ఓకే రైట్ ఇక్కడ మనకు వచ్చేసి టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంతండి త్రీ టెన్ ఓకేనా రైట్ ఇది మనకి రోమ్ ఇన్మాలో ఇదండి దీంట్లో మీకేమైనా డౌట్ ఉందంటే ఓకే రైట్ ఇక నెక్స్ట్ దీని తర్వాత ఒకసారి చూడండి దీంట్లో మీకేమైనా డౌట్ ఉందో చూడండి నెక్స్ట్ దీని తర్వాత ఏం చేస్తాం మనం అన్బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లమ్ని చెక్ చేద్దాం ఓకేనా ఇది బ్యాలెన్స్డ్ ప్రాబ్లం ప్రతి మెథడ్లో మీకు రెండు చెప్తున్నాను ఏంటంటే ఒకటి బ్యాలెన్స్డ్ ఇంకొకటి అన్బ్యాలెన్స్డ్ ఏ మెథడ్ అయినా తీసుకోండి మనకు ఇక్కడ అడిగింది ఏంటిది ఫస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ మెథడు తర్వాత రో మినిమమ్ మెథడ్ కాలం కాలం మినిమా మెథడ్ మ్యాట్రిక్స్ మినిమమ్ మెథడ్ ఇలా మెథడ్స్ ఉంటాయి కదా మీరు ఏం చేసినా త్రీ స్టెప్స్ అయితే పక్కా ఏంటది ఇది గ్రేట్ దెన్నా ఇది గ్రేటర్ దెన్న చూసుకోవాలి ఇది లెస్ దెన్నా ఇది లెస్ దన్నా చూసుకోవాలి టు ఉన్నాయా చూసుకోవాలి వాటిలో ఏది క్రాస్ చేయాలి లెస్ దెన్ ఏది ఉంటే దాన్ని క్రాస్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఈక్వల్టీ ఉన్నప్పుడు మాత్రం ఐదు రో ఆర్ కాలం నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే అది బ్యాలెన్స్డ్ అవుతుందా కదా ఇది చెక్ చేసుకోవాలి ఇప్పుడు అన్బ్యాలెన్స్డ్ మీద చూద్దాం ఓకేనా అండి సి హియర్ ఇంకొకసారి చూసినట్టయితే మీరుగా నెక్స్ట్ మనం ఇంతకుముందు బ్యాలెన్స్డ్ చెప్పాం కదా సో ఇది నేను రాశాను కాబట్టి ఇది నాకు బ్యా అన్బ్యాలెన్స్డ్ అని తెలుస్తుంది ఒకవేళ మీకు ఎగ్జామ్ ఇదే వచ్చింది అనుకోండి ఫర్ సపోజ్ మీరు ఏం చేయాలి ఫస్ట్ ఫస్ట్ మనకి రోస్ కాలమ్స్ మనం అంటే అవైలబిలిటీ ఈక్వల్ రిక్వైర్మెంట్ అవుతున్నాయి చెక్ చేద్దాం ఓకే అవైలబిలిటీ ఎంత ఇక్కడ మనకు వచ్చేసి అవైలబిలిటీ ఈక్వల్ టు ట్వ ట్వంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ టెన్ ప్లస్ ఫిఫ్టీ ఈక్వల్ టు హండ్రెడ్ ఓకే రైట్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ థర్టీ ప్లస్ థర్టీ ప్లస్ ట్వంటీ ఈక్వల్ టు వాట్ ఇస్ ద సిక్స్టీ ఎయిటీ అంటే ఎంత తేడా ఉంది ఈ రెండేంటి నాట్ ఈక్వల్టే కదా దేర్ ఫోర్ అవైలబిలిటీ నాట్ ఈక్వల్ టు రిక్వైర్మెంట్స్ ఇక్కడ మనకి ఇది ఏంటిది ద గివెన్ టీపీ సింపుల్గా ద దివన్ టీపీ అంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్ అన్ బ్యాలెన్స్డ్ ఈ అన్బ్యాలెన్స్డ్ ఉన్నదని ఏం చేద్దాం మనం బ్యాలెన్స్డ్లోకి మార్చేద్దాం అన్బ్యాలెన్స్డ్ ఉన్నదని ఏం చేయాలి బ్యాలెన్స్లోకి మార్చాలి ఈ బ్యాలెన్స్లోకి మార్చాలి అన్నప్పుడు ఏం చేస్తామంటే మనకి హెడ్ సైడ్ తక్కువ ఉందయ్యా రో తక్కుందా కాలం తక్కువ ఉందా కాలం సైడ్ తక్కువ ఉంది ఈ కాలం సైడ్ తక్కువ ఉందంటే మనం డమ్మీ కాలం తీసుకోవాలి వాటి కాస్ట్ సైజ్ వచ్చేసి జీరో తీసుకోవాలి అది గుర్తుపెట్టుకోవాలి డమ్మీ కాలంని ఇంట్రొడ్యూస్ చేస్తాను గో ఇట కాలం వైజ్ ఒక డమ్మీ కాలంని ఇంట్రొడ్యూస్ చేస్తాను ఎలా అనేది ఇక్కడ చూడండి నేను ఇక్కడ డ్రా చేస్తాను రైట్ సిహియర్ డి వన్ డి టూ డి త్రీ డి ఫోర్ ఇదేంటిది టీటా వన్ టీటా టూ టీటా త్రీ టీటా ఫోర్ రైట్ ఇక్కడ జాయింట్ ఇవి మనకి రిక్వైర్మెంట్స్ రైట్ ఫైవ్ ఫోర్ టూ అనేది నార్మల్గా ఈ టేబుల్ ఈ టేబుల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ నెక్స్ట్ త్రీ వన్ నైన్ త్రీ వన్ నైన్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇది ఇది అవైలబిలిటీ కదా ఇక్కడ అవైలబిలిటీ ట్వంటీ ట్వంటీ టెన్ ఫిఫ్టీ ఇది ఆల్రెడీ ఇచ్చేసి థర్టీ థర్టీ ట్వంటీ ఇక ఎంత యాడ్ చేయాలి మరి మనకి ఈక్వల్ కావాలంటే ఇక్కడ ఎయిటీ ఉంది ఇక్కడ హండ్రెడ్ ఉంది దీనికి ఎంత యాడ్ చేస్తే మనకి హండ్రెడ్కి ఈక్వల్ అవుతుంది ట్వంటీ ఇంకో ఇక్కడ ట్వంటీ ఇచ్చేసి ఈ కాస్ట్ సైజ్ ఏదైతే ఉందో దాన్ని జీరోస్ చెప్పేసి తీసుకోవాలి ఇది డమ్మీ కాలం ఇంట్రడ్యూస్డ్ అని చెప్పేసి మనం రాసుకోవాలి వి ఇంట్రడ్యూసింగ్ డమ్మీ కాలం ద కాస్ట్ సైజ్ జీరో అవైలబుల్ రిక్వైర్మెంట్ ఈస్ ట్వంటీ అని చెప్పేసి మనం ఏదైతే ప్రాబ్లం రాస్తున్నామో అలానే థియరీ కూడా రాసుకోవాలి ఒకరు గుర్తుపెట్టుకోండి మీకు సార్ మరి మీరు ప్రాబ్లం చెప్పుకుంటూ పోతున్నారు నాకు థియరీ ఒకవేళ ఎగ్జామ్లు అడిగితే ఎక్స్ప్లెయిన్ రో మినిమా మెథడ్ అని అడిగాడు నేను అప్పుడు ఏం చేయాలి నీకు ప్రాబ్లం ఐడియా ఉందిగా ఏంటిది ఫస్ట్ స్టెప్ ఏంటి ద గివెన్ టీపీ ఇక్కడ ద గివెన్ టీపీ ఈజ్ బ్యాలెన్స్డ్ ఫస్ట్ స్టెప్ ఎలా ఉండాలి బ్యాలెన్స్డ్ ఉండాలి సెకండ్ స్టెప్ ఏంటిది మనకు వచ్చేసి రో గ్రేటర్ ఏమవుతుందా రే సారీ అవైలబిలిటీ గ్రేటర్ దెన్ అవుతుందా రిక్వైర్మెంట్ గ్రేటర్ అవుతుందా ఒకవేళ ఏది లెస్ అయితే దాన్ని క్రాస్ చేస్తాము ఒకవేళ ఈక్వల్ట్ అనుకోండి ఆ ఈక్వల్ట్ అయిన దాంట్లో ఐదర్ రో అన్న ఐదర్ కాలం అన్నా మనం క్యాన్సల్ చేస్తాము స్టెప్ టూ అయిపోయింది ఇక థర్డ్ స్టెప్ ఏంటిది మళ్ళీ సో మళ్ళీ నెక్స్ట్ రో వి సెలెక్ట్ ద నెక్స్ట్ మినిమమ్ వి సెలెక్ట్ ద నెక్స్ట్ మినిమం అంటే రోలా కావచ్చు లేదా నెక్స్ట్ రోలా కావచ్చు ఏదైనా ఆ రోలనైనా నెక్స్ట్ రో అయినా మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అని చెప్పేసి రాస్తే అయిపోతుంది ఓకేనా ఇక దాని తర్వాత ఫోర్ స్టెప్ ఏంటిది ట్రాన్స్పోర్ట్ టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అని చెప్పేసి ఫోర్ స్టెప్స్ రాసేస్తే మీకు రో మినిమా కావచ్చు కాలం మినిమా కావచ్చు అన్నీ అంతే ఇక రో ఉన్న దగ్గర అక్కడ కాలం పెడతాం నెక్స్ట్ వచ్చే ఇంత ఇంతకుముందు నార్త్ వెస్ట్ కార్నర్ అనేది మీరు ముందు వీడియో చూస్తే మీకు తెలిసిపోతుందండి ఓకే రైట్ దీని కాస్ట్ సైజ్ అర్థమైంది కదా ఇక్కడ నీకు ఇలా ఉన్నదాన్ని మనం ఏం చేస్తాం అన్బ్యాలెన్స్డ్ ఉన్నదని బ్యాలెన్స్లోకి మార్చేస్తాం ఇప్పుడు మరి అవుతున్నాయి చెక్ చేయండి అవైలబిలిటీ ఇక అయితే ఖచ్చితంగా అవైలబిలిటీ ఈక్వల్ అంతా ట్వంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ టెన్ ప్లస్ ఫిఫ్టీ ఈక్వల్ హండ్రెడ్ రిక్వైర్మెంట్ ఈక్వల్ థర్టీ ప్లస్ థర్టీ ప్లస్ ట్వంటీ ప్లస్ ట్వంటీ హండ్రెడ్ రైట్ దేర్ ఫోర్ అవైలబిలిటీ ఈక్వల్ రిక్వైర్మెంట్ ఓకే రైట్ ఇప్పుడు ఇది బ్యాలెన్స్డ్ అయిపోయింది ఇప్పుడు ఇది బ్యాలెన్స్డ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి సో వి సెట్ ద ఫస్ట్ రో ఈజ్ మినిమమ్ మినిమమ్ రోలో మినిమమ్ని సెలెక్ట్ చేద్దాం ఈ ఫస్ట్ రోలో మినిమం ఏంటిది ఈ టూ కాదు జీరో కూడా ఉంది ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఇదే చూసేసి ఇక్కడ టూ పెట్టేస్తారు ఇక్కడ జీరో కూడా ఉంది అది గుర్తుపెట్టుకోవాలి చూడండి జీరోని సెలెక్ట్ చేశాను నేను ఇక్కడ మనకు సరైనది వచ్చింది ఇక్కడ ట్వంటీ ఇక్కడ ట్వంటీ నేను అన్నది అదే మనకి ట్వంటీ ఈ అవైలబిలిటీ ఈక్వల్ టు రిక్వైర్మెంట్ అయినప్పుడు అవైలబిలిటీ ఈక్వల్ టు రిక్వైర్మెంట్ అయినప్పుడు ఏది ఎక్కువ అయిందరో ఈక్వల్టే కదా ఇది గ్రేటర్ దెన్ ఇది లెస్ దెన్ అని చెప్పలేం కదా ఇక్కడ మరి ఇలా చెప్పలేనప్పుడు ఏం చేయాలి ఐదర్ రో ఆర్ కాలం ఏదో ఒక్కదాన్ని మాత్రమే క్రాస్ చేయాలి ఇంతకుముందు ప్రాబ్లంలో ఇక్కడ టెన్ నుండి ఇక్కడ ట్వంటీ ఉంటే ఆ ట్వంటీ దగ్గర టెన్ తీసేసి టెన్ అని చెప్పేసి ఇక్కడ ఏం మిగిలిలేదు కాబట్టి ఈ కాలం మొత్తం క్యాన్సిల్ చేస్తాం కానీ ఇక్కడ ఏం మిగిలింది ఇక్కడ ఏం మిగిలిలే నాకు ఎంత అవసరమో నువ్వు అంతే ఇచ్చినావు నీ దగ్గర ఏం లేవు నా దగ్గరికి నాకు కావాల్సినవి ఉన్నాయి ఇక నాకు నాకేం అవసరం లేదు అలాంటప్పుడు ఏం చేస్తాం మనం ఐదర్ రో కానీ ఐదర్ ఆర్ కాలం కానీ ఏదో ఒక్కదాన్ని మాత్రమే క్రాస్ చేద్దాం సార్ నిన్ను నేనైతే ఇక్కడ ఈ రోని క్యాన్సిల్ చేస్తాను రోని మీకు ఇష్టం లేదు సార్ నాకు ఈ జీరోస్ ఉన్నాయిగా ఈ జీరోని నేను క్యాన్సిల్ చేసుకొని మంచి ఇవి చేసుకుంటే మీరు ఇష్టం మీరు అట్టా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మినిమం అవుతున్నప్పుడు ఈ రోలో టూ అవుతుంది ఓకేనా ఓకేనా అండి నెక్స్ట్ అది ఇంకా రో కాదన్నట్టు గో ఈ ఈ దీన్ని క్యాన్సిల్ చేస్తే ఈ రో కంప్లీట్ కాలేదు కాకనప్పుడు ఏమవుతుంది మళ్ళీ నెక్స్ట్ మినిమన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నాకు ఈ రో మొత్తం క్యాన్సిల్ అయింది ఇక తీసేసినా కాబట్టి నేను నెక్స్ట్ రోకి వెళ్ళిపోతున్నాను నెక్స్ట్ రోలో గో ఇది మళ్ళీ మినిమమ్ ఇది ఇక్కడ నాకు ఏం అవసరం ఉండే నేను ఎగ్గర్ ట్వంటీ ఉన్నాయి నాకు అద్దయ్యా అంటుంటే నువ్వు ఏమి ఇస్తావు ఏమి ఇయో కాబట్టి గో ఇది జీరో ఇటు సైడ్ ఇక ఏం అవసరం లేక ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాను దీన్ని ఓకే ఎందుకంటే ఇక్కడ ఇంక ఉన్నాయి ఓకే రిక్వైర్మెంట్ కంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఏం లేవు కాబట్టి ఇక వీటిని క్యాన్సిల్ చేశాను జీరో ఇచ్చేసి ఇక వీటిలో నెక్స్ట్ ఈ రో ఇంక కంప్లీట్ కాలేదు దాంట్లోనే ఆ రోలోనే నెక్స్ట్ ఏంటిది మినిమం ఇంకొక ఈ త్రీ త్రీ ఓకే రైట్ ఇక్కడ ట్వంటీ ఉన్నాయి ఇక ఈ ట్వంటీ ఇక్కడ ఇచ్చేసావు రైట్ ఇక్కడ ఎన్ని ఉంటాయి టెన్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా ఏం లేవు కాబట్టి వీటి సైడ్ క్యాన్సిల్ చేసేసుకో ఇంకా ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ రో అయిపోయింది నెక్స్ట్ థర్డ్ రోలోకి వెళ్ళేసి థర్డ్ రోలో జీరో లేవు ఇక క్యాన్సల్ చేసేసాం నెక్స్ట్ మినిమం ఏంటిది ఇది ఫోర్ ఇక్కడ చూడండి ఈ టెన్ ఇక్కడ ఇచ్చేసాడు టెన్ ఇక్కడ ఇచ్చేస్తే ఇక్కడ ఉంటాయి ఇక టెన్ ఉంటాయి ఇక్కడ ఏమైనా మిగిలా ఏటు సైడ్ సో వీటిని క్యాన్సిల్ చేసేసుకోండి నెక్స్ట్ మినిమం నెక్స్ట్ రోజులకి వెళ్ళండి నెక్స్ట్ రోజులకి వెళ్తే ఇక్కడ ఇక్కడ ఏంటండి ఇది వన్ కదా రైట్ ఇది వన్ సో ఇది మినిమం రైట్ ఇక్కడ ఫిఫ్టీ ఇక్కడ వచ్చేసి ఈ థర్టీ ఇక్కడ ఇచ్చేస్తే ఇక్కడ ఏమి ఉంటాయి ట్వంటీ రైట్ ఈ సైడ్ ఏమైనా క్యాన్సిల్ చేసేసి ఉన్నాయి ఆల్రెడీ ఇది బేసిక్ సెల్వి ఆల్రెడీ క్యాన్సిల్ అయి ఉన్నాయి ఇక ఏం లేవు ఇంకా ఇంకో స్టెప్ ఉంటే అక్కడ ఏమైనా క్యాన్సిల్ చేస్తాం లేదు ఇక నెక్స్ట్ మినిమం ఇది ఇది కదా రైట్ ఇక్కడ ట్వంటీ ఇక్కడ టెన్ ఓ ఈ టెన్ ఇక్కడ ఇచ్చేసేయండి ఇక్కడ ఇంకో టెన్ ఉంటాయి రైట్ ఇక అది కూడా లేదు నెక్స్ట్ వచ్చేసి ఇక ఇది టెన్ ఈ టెన్ ఈ టెన్ ఇచ్చేయండి లాస్ట్ మనకు వచ్చినవి కరెక్ట్ అయినా కాదా సార్ మరి మనం ఇక్కడ పెంచాము ఇక్కడ ఇక్కడ డమ్మి దాన్ని ఇంట్రొడ్యూస్ చేశాము మరి నాకు వచ్చినాయి బేసిక్ సెల్స్ కరెక్ట్ అయినా కాదు వీటి ఏమంటాం ఇవి బేసిక్ సెల్స్ ఇది 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 వీటిని బేసిక్ సెల్స్ అంటారు గుర్తుపెట్టుకోండి ఎన్ని రోజు ఉన్నాయి ఎం ఫోర్ ప్లస్ ఎన్ మైనస్ వన్ అంటే ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ మైనస్ వన్ ఈక్వల్ ఎంత సెవెన్ మరి నాకు సెవెన్ బేసిక్ సెల్స్ వచ్చాయా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ వచ్చాయా బేసిక్ సెల్స్ అంటే మనం చేసింది కరెక్టే ఇప్పుడు మనం ఏం చేయాలి టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ చూద్దాం ఓకే టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఈక్వల్ టు

వన్ ఫిఫ్ వన్ ఫిఫ్టీ మొత్తం టోటల్ ఎంత టూ ఫిఫ్టీ ఇది టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఓకేనా మీకు ఇది అన్బ్యాలెన్స్ నుండి బ్యాలెన్స్లోకి ఎలా మార్చాము అర్థమైంది అనుకుంటాను ఒకవేళ మీకు థియరీ అడిగినా కూడా మీకు ప్రాబ్లం ఐడియా ఉంటే చాలు థీరీని ఈజీగా రాసుకోవచ్చు ఓకేనా అండి ఇది మినిమాలో బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లమ్స్ వీటిలో ఏమైనా డౌట్ ఉందంటే ప్లీజ్ కామెంట్ పెట్టండి దీనికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఏ సబ్జెక్ట్ నుంచి అయినా సరే మ్యాథమెటిక్స్లో ఏ సబ్జెక్ట్ సార్ మాకు ఈ టాపిక్ మీ ఛానల్లో లేదు అని చెప్పేసి కామెంట్ పెట్టండి నేను ఇమీడియట్లీ వీడియో తీసేసి మీకోసం క్లాసును అందిస్తాను మీకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఈజీగా ఈజీగా అంటే ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగా చెప్తాను ఒకవేళ సార్ మాకు ఇది అర్థం కాలేదు అంటే మళ్ళీ చెప్తాను ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఎవరి